ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గో ఫ్లెక్సీ కలకలం రేపింది. అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదంటూ భీమవరం ఎమ్మెల్యే ఫోటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు జనసేన జిల్లా అధ్యక్షులు గోవిందరావు. ఇలా చేయడం కరెక్ట్ కాదని వైసీపీ పార్టీ ప్రతిష్టకు భంగం కలిగించేలా రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ఉన్నాయంటూ వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే భీమవరంలో పిఎస్ లో ఫిర్యాదు చేయడంతో పాటు మున్సిపల్ కమిషనర్ సమక్షంలో ఫ్లెక్సీ తొలగించారు. దీంతో జనసేన నాయకులు కార్యకర్తలు నిరసనతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. डिपार्टमेंट नेन ओके क्लियर प्रजल पैन टैंक गुलाब मार्केट सर पद लक्षल लीटर के सावे टैंक दादी वाल मिटोर तोट ओटो वार्ड रो वार्ड एनकाल पद्धव वार्ड रिलीज कॉलनी नीर वरक पनी जरग् సమయానికి కట్టుకోకపోతే రేపొద్దున నీళ్ళు ఎలా ఇస్తాం ప్రజలకు. ముఖ్యంగా అవసరమైనది నీరు. ఇందులో పోలీస్ వారు మున్సిపాలిటీ వారు వచ్చి మత విద్వేషాలు రచ్చగొట్టే విధంగా బ్యానర్ ఉంది, మీ మీద కేసు పెట్టారు, మీకు నోటీస్ ఇస్తాం, ఈ బోర్డుని తీసుకెళ్లి కోర్టులో పెడతాను. నేను అడిగేది ఒకటే సార్, నిజం నిర్ధారణ తెలుసుకుంటే ఎఫ్ఐఆర్ కట్టారు చాలా సార్, రేపొద్దున నేనే కడతాను సార్. మా పార్టీ వాళ్ళు మత విద్వేషాలు రచ్చగొట్టే ఇక్కడ బ్యానర్లు కట్టేశారు అంటే మీకు చెప్పారా చెప్పండి సార్? అది ఫోటోలు నా ఇంటి ముందు కట్టారు సార్, రచ్చగొడుతున్నారు సార్, నన్ను నేనే పెడతాను సార్ కంప్లైంట్. మీకు కంటిన్యూర్ కంప్లైంట్ పెట్టలేదు, ఇప్పుడు తీసేస్తారు మీరు అంటే నేను బ్యానర్ చూసి మీరు నా మీద ఇంకో కేసు కట్టేసినా పర్లేదు, సహకరించలేదని. నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే కేసు కట్టినప్పుడు విచారించకుండా సెక్షన్ ఎనలైసిస్. మీరు ప్రాథమిక ప్రాథమిక దర్యాప్తు చేయకుండా కేసు కట్టారు, నన్ను స్టేషన్ కి రమ్మంటే ఎలా సార్? కాగ్నైజబుల్ అఫెన్స్ వస్తే కట్టాలి సార్, ప్రాథమిక విచారణ సార్. దీంట్లో అసలు నిజంగా మీరు మ్యాటర్ చదివి ఎంత మంది ఉన్నారు సార్? లాయర్ మీరు చెప్పి లాయర్ కొడదాం సార్. ఇందులో మత విద్వేషాలు రచ్చగొట్టే పని ఉందని చెప్తే నేను వస్తాను. మత విద్వేషాలు ఒకటే కదా సార్, ఇంకేమన్నా వర్గాలు కానీ రెండు వర్గాలు ఎక్కడున్నాయి సార్? అసలు మీరు అందరినీ వేసారు, జగన్ గారిని వేసారు, పవన్ గారిని వేసారు, చంద్రబాబు వేసారు, పార్టీలు ఉన్నాయి, సీపీఎం వేసారు, మన బీజేపీ వర్గాలు ఏంటి సార్? పార్టీలు పోరాడుతూ వరకే పార్టీలు సార్, ప్రజలందరూ ఉంటే ఏ మాకేమన్నా శత్రువులు ఏంటి ఎవరన్నా? ఏ బాబా నాకు అందరూ మిత్రులే, మా ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారే, కన్సీన్ గారు బాబు. ఒక పార్టీ ఒక విధానం ఎంచుకుంటుంది, ఆఖరికి అందరూ ప్రజలకే పని చేయాలి. ఎవరు చేయాలి? ప్రజలకే పని చేయాలి. కానీ ఇలా కాదు, పోలీసు డ్రెస్ చూసి కామన్ మ్యాన్ ధైర్యం పడాలి. ఈ రోజు ప్రజలు భయపడుతున్నారు, మన మీద ఏం కేసు కడతారు, మన మీద లేనిపోయిన కేసు కడతారు అని భయం అన్నాం. నేనేం భయపడేవాడిని కాదు. రేపు పొద్దున్న మీరు తీసేస్తే లీగల్ సెక్షన్ ప్రకారం ఏరియాకు బ్యానర్ కడతాం విన్నపం. అంటే మీరు ఈరోజు తీస్తే సెక్షన్ తీసుకుని లీగల్ గా కడతాను అన్ని కూడా. తర్వాత మీరు అందరూ ఇబ్బంది పడాల్సి వస్తారు. ఈ సమస్యని నేను గౌరవంగా తెలియజేయాలనుకున్నాను, తెలియజేశాను. మీరు ఇచ్చుతారో తీసేస్తారు మీ ఇష్టం, తీసేస్తే మీ గుండెల మీద చేసుకుని మీరు ఆలోచించుకోండి. మీరు న్యాయం చేశారా, భయపడి పారిపోయారా మీరు ఆలోచించుకోండి. నేను వస్తే ధైర్యంగా ఉన్నా, పోని వినతి పత్రం ఇస్తే మీ దగ్గరకు వస్తా, మీరు టైం చెప్తే. మరి కోవిడ్ రూల్స్ కదా, మీరు కూడా నలుగురు ఉంటే నేను నలుగురితో వస్తా, మీరు 100 మంది ఉంటే నేను 100 మందితో వస్తాను. మీరు టైం చెప్పండి, నమ్మలేరో మీరు టైం చెప్పండి, వినతి పత్రం మీకే ఇస్తా. లేదు నీ చెప్పడానికి మీరు ఉంటారంటే వస్తా. మరి విషయం ప్రజా మన పత్రిక ద్వారా నాకు తెలియజేస్తే బెటరు, నేనేం దేనికి ఇబ్బంది పడను. నేను గౌరవిస్తున్నా, నాకు గౌరవం ఉంది, ఈ పార్టీలకు గౌరవం లేదు. ఏది పోలీస్ వ్యవస్థ అన్నా పరిపాలన వ్యవస్థ అన్నా కానీ నాకు గౌరవం ఉంది డిపార్ట్మెంట్ మీద, కమిషనర్ గారి మీద. మీరు తీసుకోండి, నైతికంగా సమాధానం చెప్పలేక ఈరోజు భీమవరం పట్టణంలో పోలీస్ వారు మున్సిపాలిటీ వారు ఈ బ్యానర్ తీస్తున్నారు. నేను సీఏ గారిని, ఎస్ఐ గారిని, వాళ్ళ సిబ్బందిని, కమిషనర్ గారిని, కమిషనర్ గారి సిబ్బందిని మొత్తం కూడా గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి, మీరు న్యాయం చేస్తున్నారా?
ఇవి బుల్టన్ అప్డేట్.